హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం మెల్బోర్న్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. అదే క్వీన్ విక్టోరియా మార్కెట్. ఇదిగోండి, మనమైతే విక్టోరియా మార్కెట్కి వచ్చేసాం. అదేంటి విక్టోరియా మార్కెట్ అని చెప్పింది బట్టలు చూపిస్తోంది అనుకుంటున్నారా? ఇది ఒక పెద్ద క్లోజ్డ్ మార్కెట్ అండి. ఇట్లా షెడ్స్ లాంటివి ఉంటాయన్నమాట. ప్రతి షెడ్కి ఒక నేమ్ ఉంటుంది. దీంట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు అని అనిపిస్తుంది నాకైతే. ఏ టు జెడ్ అండి, పాలు కూరగాయల దగ్గర నుంచి కెఫేస్, రెస్టారెంట్స్, బట్టలు, చెప్పుల వరకు అన్నీ దొరుకుతాయన్నమాట. తల నుంచి కాలు వరకు అన్నీ దొరుకుతాయి అనుకోండి. ఇంకా హోమ్ డెకర్స్, ఆర్ట్కి సంబంధించినవి అలాంటివి కూడా బోల్డ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయన్నమాట. ఇక్కడ మనకు కొంచెం వెతికే ఓపిక ఉండాలి, నడవడానికి శక్తి ఉండాలి, అంతేగాని ఎన్నైనా షాప్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఫస్ట్ అయితే అవే చూపిస్తున్నాను అనమాట, కూరగాయల తర్వాత చూపిస్తాను. ఆస్ట్రేలియాలో పర్టికులర్గా ఏంటంటే లెదర్ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి అని చెప్తారు. ఇక్కడ నేను అదే చూస్తున్నాను, లెదర్వి, ఉలన్వి చాలా ఐటమ్స్ కనిపించాయి నాకు. అవి నిజమైన లెదర్ అవునో కాదో నాకు తెలియదు, కానీ షాప్స్ అయితే చాలా కనిపించాయి అనమాట. నేనేం పర్చేస్ చేయలేదు, జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను. ఫస్ట్ టైం కదా విజిట్ చేయడం అని అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఇవంతా ఈ ఏమంటారు, బూమరాంగ్స్ అంటారు చూడండి, బూమరాంగ్స్, ఈ ఉడన్తో చేసిన ఫేసెస్, ఇది కొంచెం ఆఫ్రికన్ డిజైన్స్ టైప్వి. ఇంకా అలాంటివి కూడా చాలా కనిపిస్తున్నాయి అనమాట. ఇది మేము వింటర్ స్టార్ట్ అవ్వడానికంటే కొంచెం ముందెళ్ళాము. సో వింటర్కి సంబంధించిన క్లోత్స్, స్వెటర్స్, జాకెట్స్, కోట్స్ చాలా కనిపించాయి. ఇదిగోండి ఇవే ఎంత బాగున్నాయి కదా, మోడల్స్ అయితే నాకు చాలా బాగా కనిపించాయి. ఇట్లా లాంగ్ జాకెట్స్, అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అబ్బా ఎందుకు ఇన్ని అవసరమా, వింటర్ వస్తే మొత్తం క్లాజెట్ చేంజ్ చేయాలా అని. కానీ ఇక్కడ చలి చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, బాబోయ్ చావ కొట్టేస్తుంది చలి ఫుల్గా అనమాట. అసలు హెడ్ టు టో మొత్తం కవర్ చేసుకొని ఉండాలి, అంత చల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడ హ్యాట్స్ కూడా చాలా కామన్గా పెట్టుకుంటారు. సో అవి కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఏంటి అయిపోయింది మార్కెట్ అప్పుడే అనుకుంటున్నారా? కాదండి, ఇంకా బోల్డ్ అంత మార్కెట్ ఉంది. కొంచెం ఒక చిన్న బ్రేక్ అనమాట, ఇది ఫుడ్ బ్రేక్. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ కోసం ఎంత క్యూ నిలబడి ఉన్నారు. మీకు తెలుసా, నేను అసలు ఆస్ట్రేలియాకి వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ తింటున్నాను ఐస్ క్రీమ్స్. నెక్స్ట్ ఏమో ఇది డోనట్స్ అనమాట. టిపికల్ డోనట్స్ లాగా రౌండ్గా కాకుండా కొంచెం మన బోండాలాగా ఉంటాయి ఇక్కడ. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ డోనట్స్ ట్రక్ అనమాట క్వీన్ విక్టోరియా మార్కెట్లో. మీరు వస్తే మాత్రం తప్పకుండా తినండి, చాలా బాగుంటాయి టేస్ట్ అని చెప్పారు. సరే చూద్దామని వెళ్ళామన్నమాట. మేము 2018లో వచ్చినప్పుడు మాకు కుదరలేదు ఇక్కడ తినడానికి. సరే ఈసారి ట్రై చేద్దామని అనుకున్నాం. సరే కదా అని ఒకసారి మొత్తం బస్ అంతా ఒక రౌండ్ వేసేస్తే, ఇది 1950లో స్టార్ట్ చేశారంటండి డోనట్స్ కిచెన్. ఇది చూడటానికి కొంచెం ట్రైన్, ట్రామ్ లాగా అనిపిస్తుంది అనమాట. టిపికల్ ట్రక్ లాగా కాకుండా కొంచెం అట్లా అనిపిస్తుంది చూడటానికి. ఇంకా క్యూ చూస్తేనేమో బోల్డ్ అంత పెద్దగా ఉందన్నమాట లైన్, అసలు క్యూ తట్టుకోలేదంత. తర్వాత నాకు ఇది ఎగ్లెసా విత్ ఎగ్గా అనేది అక్కడెక్కడ మెన్షన్ చేయలేదు, అందుకని నేను ట్రై చేయలేదు. ఇంకా ఈ ఎగ్స్ చూడండి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో గుడ్లలో, నిజంగా ఎన్ని రకాలు ఉంటాయా అండి, నాకైతే తెలియదు. కానీ దిమ్మ తిరిగిపోయింది నాకు అన్ని రకాలు చూసి. దాని తర్వాత ఎదురుగా కొంచెం క్రాకరీ కనిపిస్తే ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోయింది, క్రాకరీ సైడ్, కిచెన్ ఐటమ్ సైడ్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎట్లా అంటే కొన్ని, అంటే ఒక సైడ్ అంతా కిచెన్కి సంబంధించినవి, ఒక సైడ్ అంతా బట్టలు, షూస్ ఇలాంటివి అట్లున్నాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన బే అనుకోండి, లేకపోతే షెడ్ అనుకోండి. ఇక్కడ ఇవి చూడండి వైన్స్, ఎన్ని రకాల వైన్స్ ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. వైన్స్, కేక్స్, బ్రెడ్స్ చాలా రకాలుగా అనిపిస్తాయి మనకి. ఇవన్నీ ఆర్గానిక్ పల్సెస్, నట్స్ అనమాట. అవి కూడా చాలా రకాలే కనిపించాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆస్ట్రేలియాలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఏది తీసుకున్నా దాంట్లో బోల్డ్ అనే రకాలు కనిపిస్తాయి అనమాట. ఉట్టి షాపింగే కాకుండా పక్క పక్కనే మంచిగా రెస్టారెంట్స్, కెఫేస్ లాంటివి కూడా చాలానే కనిపిస్తాయి. మనం కావాలంటే బ్రేక్ తీసుకొని కాసేపు తిని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు షాపింగ్. కూరగాయలు, పళ్ళు గురించి లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఎంటర్ అవుతున్న బిల్డింగ్ యాక్చువల్లీ విక్టోరియా మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఇక్కడ కూడా కాఫీ, టీ, కేక్స్, బ్రెడ్ అండ్ బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయని చెప్పారు. సరే కదా అని ఎంటర్ అయ్యేదన్నమాట. ఎంటర్ అయ్యి చూస్తే ఇవి బోల్డ్ అనే రకాల చీజ్ అనమాట. చీజ్లో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. దాని తర్వాత ఇక్కడ మీట్, నార్మల్గా స్టేపుల్ ఫుడ్, రెడ్ మీట్.
సో ఆ స్టోర్స్ చాలానే కనిపించాయి అన్నమాట. కొంచెం వెజిటేరియన్స్కి ఇక్కడ షాప్ చేయడం కష్టమేమో అని నాకు అనిపించింది. నేను ఒక 4-5 షాప్సే చూశాను, ఎక్కువ చూడలేకపోయాను. అంటే స్మెల్ టాలరేట్ చేయలేకపోయాను అన్నమాట. ఇక్కడ అన్ని రకాల మీట్ దొరుకుతుంది. సో నేను ఒక 4-5 షాపులు చూసేసి ఇంకా వెనక్కి వచ్చేసాను, నా వల్ల అవ్వలేదు ఉండడానికి. బట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వెళ్ళి షాప్ చేయండి, బాగుంటుందంట లోపల. నేనైతే ట్రై చేయలేదు. సో బయటికి వచ్చేసి మనం మళ్ళీ మన కూరగాయలు పళ్ళ గురించి మాట్లాడుకుందాం. కూరగాయలు పళ్ళల్లో కూడా బోల్డ్ అది రకాలు దొరుకుతాయి ఇక్కడ. స్పెసిఫిక్గా క్వీన్ విక్టోరియా మార్కెట్లో ఏంటంటే ఏషియన్ ఇండియన్కి సంబంధించిన వెజిటబుల్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. లైక్ మన బీరకాయ, కాకరకాయ, బెండకాయ, మామిడికాయ ఇలా అన్నీ దొరుకుతాయి. అందుకోసమని కొంచెం ఇండియన్స్ ఎక్కువ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారనమాట. ఇంకొకటి, ఇది హోల్సేల్ మార్కెట్ లాంటిది. సో కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి, బయట మార్కెట్స్లో కన్నా ఇంకా కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అందుకని ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారనమాట. పదండి మనము షాపింగ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కూరగాయలు అనగానే ఆలు, ఆనియన్స్ ఫస్ట్ గుర్తుకొస్తాయి. ఆలులో కూడా మినిమం 5-6 వెరైటీస్ ఉంటాయి. ఇంకా చామదుంప, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ ఇలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి. నేను బాగా మిస్ అయినట్టు నాకు ఏదైనా అనిపించింది అంటే అది దొండకాయ అనిపించింది అనమాట. దొండకాయ నాకు ఎక్కడా కనిపించలేదు. మిగతా వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఆన్ అండ్ ఆఫ్లో కనిపించాయి, కానీ దొండకాయ కనిపించలేదు. ఫ్రూట్స్లో కూడా ఈజీగా ఒక 25 టైప్స్ ఫ్రూట్స్ దొరుకుతాయండి ఆస్ట్రేలియాలో. దాంట్లో ఎక్కువగా అయితే యాపిల్, గ్రీన్ యాపిల్ అలాగే పేర్ బాగా దొరుకుతాయి. జనరల్గా క్వీన్ విక్టోరియా మార్కెట్ కాకుండా వేరే వెజిటబుల్ మార్కెట్స్లో ఏంటంటే మనకు చిన్న వంకాయలు ఉంటాయి కదా, మనం గుత్తొంకాయ చేసుకుంటాం కదా, అట్లాంటివి దొరకవు అనమాట. అవి దొరికాయి. ఇది గంగవాయల కూర అని నేను అనుకుంటున్నాను, అవునో కాదో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ మేము చూస్తున్నాం కదా బీరకాయలు, కాకరకాయలు అన్నీ ఫ్రెష్గా కనిపించాయి, సరే కదా అని కొనుక్కున్నాము. దీన్ని చెస్ట్ నట్ అంటారంట, నాకైతే తెలీదు. ఇవైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మార్కెట్లో. నాకు ఆకుకూరల్లో అయితే ఒక చుక్క మెంతాకు, తర్వాత పాలకూర మాత్రమే దొరికింది, వేరే ఆకుకూరలేని దొరకలేదు. అప్పుడప్పుడు బచ్చల కూర కూడా దొరుకుతుంది. ఇదిగోండి ఆనియన్స్ కనిపించాయి కదా, ఆనియన్స్ తీసుకున్నాను. మునక్కాయలు కూడా ఉన్నాయి. ఇవి టమాటో లాంటివే, కానీ టమాటో కాదు, ఏదో వేరే వెజిటబుల్ అలా కనిపించింది. ఇదిగోండి చెస్ట్ నట్, ఫస్ట్ ఇట్లుంటుంది, డ్రై అయితే అలాగుంటుంది అనమాట. ఇంతకు ముందు చూపించాను కదా అట్లుంటుంది. సరే పళ్ళు కూరగాయలైనా పూలు లేకపోతే ఎట్లా? పూలు కూడా బొకేస్ లాగా చేసి ఎన్ని పెట్టారో అండి అమ్మడానికి. అసలు మనం జనరల్గా బొకే అనగానే ఫస్ట్ మనకు రోజెస్సే ఫ్లాష్ అవుతాయి మైండ్లో, కానీ అసలు ఇక్కడ రోజెస్ లేవు, అన్నీ వేరే వేరే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. కొన్ని పూలు అయితే నేను అసలు అట్లాంటి కలర్లో పూలు ఉంటాయి అని కూడా ఊహించుకోలేనేమో, అట్లాంటి ఫ్లవర్స్ ఉన్నాయి. రెయిన్బో కలర్లో, బ్లూ కలర్లో, ఒక లైట్ బర్గండీ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, షార్ప్నర్తో పెన్సిల్ చెక్కితే ఉన్నట్టు ఉంది షేప్ అది. అట్లా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి రెయిన్బో కలర్లో, ఎంత వెరైటీగా అనిపించిందో నాకు. నేను అలా కొంచెం సేపు అట్లా పూలన్నీ చూసామన్నమాట. ఇంకా శ్రీత ఆ పింక్ పూలు అని చూసేసి, లేదు ఇంకా నాకు ఇప్పుడు పింక్ పూలు కొనిపించాలి అని పట్టుకుంది అనమాట. ఒకవేళ గార్డెనింగ్ ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళకైతే అవి కూడా చూడొచ్చు. బోల్డ్ అన్ని మొక్కలు ఉన్నాయి, రకరకాల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే జస్ట్ చూసామంతే. శ్రీత ఈ పింక్ పూలు కావాలని, ఇంకా అసలు నాకు ఇది కావాలంటే కావాలని మొండి పట్టు కూర్చుంది. ఎందుకమ్మా ఎవరికి ఇస్తావంటే ఆమెకు ఆమె గిఫ్ట్ చేసుకుంటుందంట. ఇది చూసారా బటర్ఫ్లై పీ. మనం ఒకసారి మన బ్లూ టీ అని మన ఛానల్లో చేసాం కదా, బ్లూ టీ, హైబిస్కస్ టీ అలాంటి వాటి కోసమే ఇవి డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ ఇంకా చాలా అట్లాంటివి, చియా సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, జియా సీడ్స్, కార్న్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇట్లా అన్నీ దొరుకుతాయి. మనం ఏదైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవేమో ఇంకా వింటర్ క్యాప్స్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అయ్యేటట్టు ఉన్నాయి. మళ్ళీ బ్యాక్ టు ఈ సెక్షన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అట్లే జాకెట్స్, ఇంతకుముందే నేను చెప్పాను కదా వింటర్ వస్తోంది కాబట్టి జాకెట్స్. ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి వింటర్ వచ్చేసిందిలేండి. నెక్స్ట్ ఇవి క్రియేటివ్ 3D కార్డ్స్ అన్నమాట. ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. మీకు ఎలాగ అనిపించింది క్వీన్ విక్టోరియా మార్కెట్? చూసారు కదా మా కూరగాయల షాపింగ్తో పాటు విక్టోరియా మార్కెట్ ఎలా ఉంటుంది, ఏమేమి దొరుకుతాయి అనేవి అన్నీ చూపించాను కదా.
సుమారుగా 2 గంటలు పట్టింది. ఇంకా కొంచెం మార్కెట్ మిగిలింది అనమాట తిరగాల్సింది. సో మా మార్కెట్ అయితే ఇలా నడిచింది. ఒకవేళ మీలో ఎవరైనా ఆస్ట్రేలియాకి వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, అంటే ఉట్టిగా చూడడానికి వచ్చినప్పుడు ఆస్ట్రేలియాని, అప్పుడు కూడా ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా బాగుంది. నేను అప్పుడు పిక్చర్స్ ఉంటే ఒకటి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.